సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ జిల్లాలో వైసీపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది. ఓ ఎమ్మెల్సీ ఫ్యామిలీ ఫైట్తో పార్టీ ప్రతిష్ట మంట కలిసింది. అందుకే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చిందా వైసీపీ? ఐదేళ్లలో ముగ్గురు నేతలకు బాధ్యతలు అప్పగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? లీడర్లు జంప్ అవ్వడానికి కారణాలేంటి? కేడర్ ఏమనుకుంటోంది? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల ఫలితాలు సిక్కోలు వైసీపీ నేతలను తేరుకోలేని దెబ్బతీశాయి. జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేస్తామంటూ బీరాలు పలికిన నేతలు కూటమి సృష్టించిన సునామీతో బొక్క బోర్లా పడ్డారు. చేదు ఫలితాలతో ఫ్యాన్ పార్టీ నేతల నోర్లు మూతపడ్డాయి. అధికారానికి దూరమై రెండేళ్లు దాటినా శ్రీకాకుళం జిల్లా కీలక నేతలెవరూ బయటికి రావటం లేదు. మరోవైపు టెక్కల వంటి కీలక నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు వైసీపీ పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇన్ఛార్జిగా కొనసాగిన దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోడ్డుకెక్కడంతో పార్టీ పరువు గంగలో కలిసింది. ఇదే సమయంలో పార్టీ ఓటమి పాలైన తర్వాత పెద్దన్న పాత్ర పోషించాల్సిన జిల్లా సీనియర్లు ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జిల మార్పుపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇటీవల టెక్కల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేత ఇంటి పోరు పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఇన్నాళ్లు దువ్వాడ తప్పులను చూసి చూడనట్లు వ్యవహరించిన వైసీపీ అధినేత జగన్ అసలుకే ఎసరు వస్తుందన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఆ పదవి నుంచి తప్పించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా సంఘాల నుంచి డిమాండ్ వచ్చింది. సుమారు 20 రోజులుగా ఈ తతంగా నడుస్తున్న పార్టీ పెద్దలు మాత్రం అవేవీ తమ చెవులకు వినిపించవు అన్నట్టే వ్యవహరించారు. అయితే ఈ వ్యవహారం పార్టీకి మైనస్ గా మారింది. జిల్లా నేతలు సైతం దిద్దుబాటు చర్యలకు వెనకడుగు వేశారు. దీంతో పార్టీ హైకమాండ్ ఇప్పుడు యాక్షన్ మొదలుపెట్టిందని లోకల్ టాక్. దువ్వాడ ఫ్యామిలీ గొడవలు తీవ్రమవడంతో శ్రీనివాస్ ని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది వైసీపీ అధిష్టానం. ఈయన స్థానంలో లోక్సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్ ను నియమించింది. ఈ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో ప్రకంపలను సృష్టిస్తోంది. ఐదేళ్లలో టెక్కలి వైసీపీకి ముగ్గురు ఇన్ఛార్జీలు మారారు. కేడర్ కు ఇది తలనొప్పిగా తయారైంది. వాస్తవానికి 2019 ఎన్నికల వరకు పేరాడ తిలక్ పార్టీ వ్యవహారాలు చూసేవారు. అప్పటి ఎలక్షన్స్ లో అచ్చెన్నాయుడు చేతిలో తిలక్ ఘోర పరాభవాన్ని చవి చూశారు. ఆ తర్వాత తిలక్ ను తప్పించి దువ్వాడ శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. మూలాపేట పోర్టు శంకుస్థాపన కోసం జిల్లాకు వచ్చిన జగన్ దువ్వాడను టెక్కలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే సీన్ రివర్స్ అయింది. ఫ్యామిలీ విభేదాలతో శ్రీనివాస్ ను పక్కన పెట్టింది. ఈయన సతీమణి దువ్వాడ వాణికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఇక ఇలాంటి మార్పులకు ఫుల్ స్టాప్ పడినట్టే అనుకున్న సమయంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ నే అభ్యర్థిగా ఖరారు చేశారు జగన్. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఫైట్ తో పార్టీ ప్రతిష్ట మసకబారడంతో మళ్లీ పేరాడ తిలక్ ను ఇన్ఛార్జ్ గా నియమించడం పార్టీలో గందరగోళానికి తెరతీసినట్టయింది. వాస్తవానికి టెక్కలి వైసీపీలో 3 గ్రూపులున్నాయి. పేరాడ తిలక్ వర్గంతో పాటు దువ్వాడ దంపతులు 2 గ్రూపులుగా విడిపోయారు. ఈ క్రమంలో నేతలు కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళితే ఎవరి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఇదే క్రమంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర అసహనానికి గురవుతున్న కొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. టెక్కలి నియోజకవర్గానికే చెందిన ఫ్యాన్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు రిజైన్ చేశారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపంతో వైసీపీలో పనిచేయలేకపోతున్నావంటూ మంజు తన రాజీనామా లేఖలో అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టెక్కలి వైసీపీలో గందరగోళం నెలకొంది. ద్వితీయశ్రేణి నేతలంతా పక్కదారులు వెతుక్కుంటున్నారు. సిక్కోలు జిల్లా కీలక నియోజకవర్గం టెక్కలి వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.